ఏట్రా ఆలోచిస్తున్నావు? నిన్నే నేను పోయిన తర్వాత నా ఆస్తిలో 2 లక్షలు నా పిల్లానికి, 2 లక్షలు నా కీప్ కి, 1 లక్ష దానికి చెల్లికి చెందాలని విల్ రాశాను. ఎరిబాగులోడు అంటే ఫూల్ అనమాట. ఒరే మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని. ఎలా సంపాదిస్తా? నేను ఎలాగెలాగ సంపాదించుకుంటాను గానీ నువ్వేంటి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చానంటే నా సైడ్ బిజినెస్ నీకు తెలుసు కదరా. ఎందుకు తెలీదు? మీ మొబైల్ హాస్పిటల్ వాడి పడేసిన సిరంజిలు, సెలైన్ బాటిల్ కడిగి అమ్మేస్తుంటావు, అదే కదా నీ బిజినెస్? బయట వాళ్ళకి అయితే చెప్పను గానీ ఎరుబాగులాడు కాబట్టి నీకు చెబుతున్నారా? ఇప్పుడు ఆ పని మానేశా అంటే కడక్కుండా అమ్మేసుకుంటున్నావు అనమాట. ఇంత 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 అమ్మాయి ఇక్కడ ఏంట్రా? ఎవరన్నా వింటున్నారా? ఎవరు లేరులే. మన మొబైల్ హాస్పిటల్లో టాబ్లెట్లు, ఇంజక్షన్లు పక్కకు లాగేసి బ్లాక్లు అమ్మేసుకుంటున్నాను రా. నువ్వు బ్లాక్లు అమ్మితే నాకేటి, వైట్లు అమ్మితే నాకేటి? అందుకే నిన్ను ఎరుబాగులోడు అంటుంది. రే ఈ పార్సిల్ తీసుకెళ్ళి. తీసుకెళ్ళి. రాజమండ్రిలో ఉడతాలోరాజ్ అని ఒకటి ఉంటాడు, ఆల్కాడ్ తోటలాడుకో మందుల షాప్ ఉంది, ఈ బాక్స్ తీసుకెళ్ళి అడిగిచ్చే. అలాగే. రే ఎరుబాగులోడ జాగ్రత్త రోయ్. జాగ్రత్తగానే ఇస్తాను. శ్రీరాముడు కాంజీ స్వామి ఎలాగో నేను మీకు అలాగా. ఎలాగ వెళ్తున్నాను కాబట్టి 2-3 పనులు ఉంటే చెప్పే చేస్తాను. ముందు పని చూడే, ఇదిగో 50 తీసుకెళ్ళి మందు కొట్టు ముందు. ఇక చూసుకోండి, అదే పని మీద ఉంటాను. చెప్పటం మర్చిపోయాను. ఏంటో? ఆ ఉడతా లవరాజు గారి షాప్ పక్కనే మిడతా నాగరాజు గారి షాప్ ఉంది, ఆడికి మనకి అస్సలు పడదు. ఈ పార్సల్ ఆడికి ఒకరోజు సరే నాకు అడ్రాయరు కొట్టేస్తే ఆడి పెళ్ళం బ్రాదొబ్బేశాను నేను. మా ఇద్దరి మధ్య ఆ క్లాష్ ఇంకా రన్ అవుతూనే ఉందనుకో, అందుకే చెప్తున్నాను. ఆడు కనీసం ఈ పార్సల్ ఇంకా ముట్టెట్టు వాసన చూడటానికి కూడా అర్థమైంది కదా. అక్కడే ఆ షాప్ ముందే ఓ బ్రాంది షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన 50 మందు కొట్టేసి ఈ పార్సిల్ తీసుకెళ్లి ఆడికిచ్చేసి ఆడి దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుని నువ్వు వచ్చేసాయి. ఇక చూసుకో, కుమ్మేస్తాను. కల్తీపాలు అమ్ముతున్నాడని జనానికి తెలిసిపోయిందండి. ఈ కల్తీలు కిల్తీలు చేయటం మా ఇంట వంటలేదండి. మరైతే అంత మంచి వ్యాపారం ఎందుకు మానేసావరా? సేవ చేయాలని, అందుకే ఈ కాంపౌండర్ అవతారం ఎత్తాను. దీనివల్ల ఎంత లాభపడ్డానో తెలుసా? లాభపడ్డావా? అదేనండి ఆత్మసంతృప్తి. దాన్ని మించిన లాభమే ఉంది చెప్పండి. ఏట్రా ఇది? డెడ్ బాడియా? ఎవరిది? నాదే. ఈ పార్సిల్ అక్కడే ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చాడు? ఎక్కడికి ఎలా వచ్చావురా? మీరు ఇచ్చిన డబ్బులతో కోట రేస్తాను. అక్కడ దాకా మ్యాటర్ క్లియర్ గానే ఉంది. ఈ పార్సిల్ దగ్గరికి వచ్చేసరికి తెగ కన్ఫ్యూజన్. దీన్ని ఉడతా లోవరాజ్కి వెళ్ళా, మిడతా నాగరాజ్కి వెళ్ళా చెప్పండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. మీరు ఇచ్చిన డబ్బులతో మందాగి మీకు అన్యాయం చేయలేను. దీన్ని ఉడతా లోవరాజ్కి వెళ్ళా, మిడతా నాగరాజ్కి వెళ్ళా చెప్పండి. మిమ్మల్ని ఇదిగో, ఇది ఉడతాకి ఇవ్వాలో మిడతాకి ఇవ్వాలో చెప్పండి. మీ దగ్గర తీసుకొని మీకే ఇస్తే నా గొప్పే ఉంది. దండం పెడతాను, వెళ్ళిపోరాను. పేరసన్ ఎవరో తెలియాలి, నేను కదలా. ఆ బాక్స్ లో ఏముందంటం చేసుకో. అర్థం కాకే కదా మీ దగ్గరికి వచ్చాను. ఇది ఉడతా లోవరాజ్కి ఇవ్వాలా, మిడతా నాగరాజ్కి ఇవ్వాలా? నా కొడుకులు ఛాన్స్ ఇస్తే సమరంగా అడగాల్సిన ప్రశ్నలు నన్నే అడిగేలా ఉన్నారే. ఇప్పుడు నేను క్యాలెండర్లో డేట్లు చూస్తున్నాను కదా, దీన్నే డేటింగ్ అంటారు. డేటింగ్ అంటే పెళ్లి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి లైట్ ఆపేసుకుని చీకట్లో చిక్కుపుకు చిక్కుపుకు. నమస్కారం లాయర్ గారు. నమస్తే నమస్తే. ఎంతవరకు వచ్చింది నీ అబద్ధాల వ్రతం? మొన్నే సెంచరీ పూర్తయిందండి. వెరీ గుడ్. ఎన్ని వాంతులు అయ్యాయి? 60 పైగా. కంగ్రాట్స్. నాకు మంది ఎక్కే వాంతి చేసుకుంటే కంగ్రాట్స్. ఎట వాంతులైంది మీ ఆవిడ కదా? దీనికి మందు అలవాటు లేదు కదా. నేను అడుగుతాను వేవుళ్ళు గురించి. దీనికి వేవుళ్ళు మొదలైతే అడ్వాన్స్ గిల్ రాయించేసుకోను కదే. వీళ్ళు ప్రకారం మీ గనక ఆడపిల్ల గాని పుట్టకపోతే ఒక్క ఇల్లే కాదు, ఆస్తి మొత్తం అమలాపురం గంగరాజు టాకీస్ పక్కన ఉండే అనాశరణానికి పోతే అది గుర్తెట్టుకో. ఓపీ గారికి కొరియర్ వచ్చిందండి, ఆయన ఇంటికి తాళం వేసిందండి. ఆయన ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడు వస్తాడంటే మెగాస్టార్ ను పట్టుకు చిరంజీవి గారు మీరేనా అని అడిగినట్టు నన్ను పట్టుకుని గోపి ఎక్కడ అని అడుగుతావా? సార్ మీకు పాస్ వచ్చిందండి, ఓ సంతకం మారండి. నాదే గోపి గారి. మర్చిపోయాను. అయ్య బాబాయ్, ఎవరే పిల్లలు? నా గర్ల్ ఫ్రెండ్ కొడుకులు. అయితే మీకు 2 ఫ్యామిలీలు అన్నమాట. ఒరేయ్ కొట్టుకోకుండా తినండి రా. తింటా కొట్టుకుంటాంలే డాడీ. బాగా ముదిరిపోయి ఏంటా? అంటే పాటలు పాడి గోపి మీరే కదండి. నీకు డౌట్లు ఎక్కువ అయితే తక్కువ. బాబు టేబుల్ ఫ్యాన్ లో ఉన్న గాలి తగలరా? ఆ ఫ్యాన్ కాదండి బాబు, నేను మీ ఏ రాబమాన్ని. మీ పాటలు వింటే నా రోమాలు లెక్కపడుస్తాయి. ఓ పని చేయి, నా పాటలు వింటాడు పూర్తిగా షేవింగ్ చేసుకుని. సార్దు పలే కామెడి. నువ్వు చెప్పకర్లేదు దానికి తెలుసు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి చెట్లయిందండి. ఇదిగోండి శుభలేఖ. కంగ్రాట్స్ రా. చీలాసావు ప్రమీళ,
అంటే నువ్వు మన కోటేశ్వరరావు గారి కూతురు పెళ్లి చేసుకుంటున్నా? మా మామగారు మీకు తెలుసా? ఆయన తెలియకపోవడమేడా, ఈ ఏరియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. అవునండి, సిగరెట్ల బిజినెస్ ఉందని తెలుసు. సీక్రెట్ బిజినెస్ ఉందని తెలీదా? సీక్రెట్ బిజినెస్ ఏంటి సార్? సీక్రెట్ అంటే సీక్రెట్ ఏం కాదురా, వాళ్ళ బిజినెస్ చేస్తున్నట్టు కస్టమర్లకి తప్ప ఈ కాలనీలో ఒక్కళ్ళకి కూడా తెలియదు. ఆడపిల్లని ఎంత పద్ధతిగా పెంచారనుకుంటున్నా, కూర్చో. ఎవడు ఎవడైనా సరే తీసుకెళ్ళాడంటే సాయంకాలం 6 ఇంటి దగ్గర దింపేయాల్సిందే. కూర్చో. 6 తర్వాత మాత్రం ఎవడైనా ఇంటికి వెళ్ళాల్సిందే. ఏమి టైమింగ్ సార్? నిజాలు నిరోధ ప్యాకెట్ మీద బొమ్మల్లాగా నగ్నంగానే ఉంటారా మనిషి అన్నాక తట్టుకోవాలి. మరి ఏ ప్రెస్ లో ప్రింట్ చేయించారా పిచ్చోడా? సింపుల్ గా తీసుకోవాలి, ఇలాంటివి ఫీల్ అవ్వకూడదు. ఆల్రెడీ శోభనలు అయిన దాంతో అపార్షన్ అయిన దాంతో నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావా? ఒరే నీ కూతురు కేరే కష్టపడి చూసుకో, నాకు ఈ పెళ్లి వద్ద ఫోన్ పెట్టే. చాలా థ్యాంక్స్ అండి నా పెళ్లి చేడగొట్టినందుకు. దీని ఏముందిరా, మళ్ళీ పెళ్లి కుదిరితే కార్డు ఇవ్వడం మర్చిపోక. ఫస్ట్ కార్డు మీకు ఇస్తానండి, ఇంక రెండో కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.